మండలం రామేశ్వరం గ్రామంలో పెన్షన్లు పంపిణీ కార్యక్రమం పండుగ వాతావరణంలో జరిగింది. గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద పంచాయతీ కార్యదర్శి శేఖర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో అతిథులుగా సర్పంచ్ కొటికలపూడి చిన్నబాబు, జెడ్పీటీసీ పేపకాయల వెంకటలక్ష్మి వెంకటరమణ, ఎంపీపీ తులసి, కేతా శ్రీనివాసులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మాటకు కట్టుబడే వ్యక్తి అని, ఎన్నికల్లో తాతయ్యలకు అమ్మమ్మలకు పెన్షన్ను దశల వారీగా పెంచి 3,000 ఇస్తామని చెప్పి ఈ ఏడాది నుంచి 2,500 రూపాయలు పెన్షన్ను పెంచి ఇవ్వడం జరుగుతుందని, దేశంలో ఇంత మొత్తం పెన్షన్ను ఇస్తున్న ఏకైక రాష్ట్రం ఒక ఆంధ్ర రాష్ట్రమే అని కొనియాడారు. అనంతరం అర్హులైన వారికి నూతన పెన్షన్లను అతిథులు అందజేశారు. ఈ కార్యక్రమంలో అన్నవరం దేవస్థానం సభ్యులు మోకా సూరిబాబు, శివాలయం ఆలయ కమిటీ చైర్మన్ గంగుమల్ల ఈశ్వర వెంకట సుబ్రహ్మణ్యం, ఉప సర్పంచ్ కె వరలక్ష్మి, సభ్యులు, నాయకులు, గోపి, సోషల్ మీడియా శ్రీనివాస్ కుమార్, కార్యకర్తలు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ సూర్యారెడ్డి గారి ఆశీస్సులతో చాలా పెద్దపూడి మండలంలోనే అన్ని గ్రామాల నుంచి ఎన్నో కోట్ల రూపాయలు నిధులు గ్రామం. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా పెద్దవాళ్ళు. ఆలోచించండి ఒకసారి, ఏ ప్రభుత్వం అయితే మీకు నచ్చినట్టుగా ఉంటుంది, ఏ ప్రభుత్వం మీ యొక్క ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తుందో, ఏ వ్యక్తి అయితే మీకు పరిపాలన బాగా అందగలుగుతున్నాడో అది ఒకసారి ఆలోచించి మీ అందరికి కూడా తెలుసు ఎవరు ఎలా ఉన్నారు, ఏ ప్రభుత్వం ఎలా చేస్తుందో. చాలా తెలివైన వాళ్ళు మీరందరూ, పైగా పెద్దలు. మీ యొక్క ఆశీస్సులు తప్పకుండా ఎవరైతే మీకోసం పనిచేస్తున్నారో వాళ్ళందరికీ మీ శుభాశీస్సులు ఉండాలని సుందరంగా కోరుకుంటూ, మీ అందరికీ తెలుసు మన శాసనసభ్యులు ఎక్కడ కూడా అవినీతి ఆస్కారం లేకుండా ఒక్క రూపాయి కూడా లబ్ధం అనేది లేకుండా ఈ నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా కూడా అన్ని రంగాల్లో తీర్చిదిద్దుతున్నారు.